తెలుగు సాంప్రదాయంలో తిథులకు ఎన్నో రకాల ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఉగాది తర్వాత వచ్చిన తిథి చవితి తిథి. చవితి తిథి అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది గణపతి. గణపతికి చవితి తిథి ఎంతో ప్రీతికరం. అందుకనే ఆ చవితి తిథి రోజున మొదటి భాగం అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గణపతికి వదిలేసి ఆ తర్వాత గణపతి ప్రసాదం తిని ఆ తర్వాత నుంచి ఏదైనా పని కావాలంటే చేసుకుంటుంటారు. మరి ఉగాది అనేది చైత్రమాసంతో మొదలవుతుంది. చైత్రమాసం ఎన్నో రకాల పుణ్య కార్యాలకి నెలవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన విష్ణు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం కూడా జరిగింది ఈ చైత్రమాసంలోనే. అలాగే శ్రీరామచంద్రమూర్తి పుట్టింది కూడా ఈ చైత్రమాసంలోనే. లోక కళ్యాణానికి ప్రతీక అయిన ఈ చైత్రమాసంలో ప్రతిరోజు కూడా ఒక విశిష్టత కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉగాది తర్వాత వచ్చిన మొదటి చవితిని మనం గణపతి పూజతో ప్రారంభించాలి. ఎందుకంటే మన జీవితంలో ఎంతోమందికి ఎన్నో రకాల అడ్డంకులు ఉంటూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా పనులు పూర్తవ్వకపోవటం, ఎన్నో రకాల ఇబ్బందులు రావటం, మధ్యలోనే ఆ పని ఆగిపోవటం, మనకి ఎంతో సంకల్పం ఉన్నా ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నప్పటికీ కూడా కలిసి రాకపోవటం లాంటివి జరుగుతుంటాయి. అలాంటిదప్పుడు గణపతి పూజని చవితి నాడు ఎవరైతే చేస్తారో ఆ ఒక్క విఘ్నాలన్నీ తొలగిపోతాయి అంటూ మన పండితులు సాంప్రదాయకర్తలు చెప్తున్నారు. ఇంతకీ ఏం చేయాలి అంటే చవితి రోజున చక్కగా ఉదయాన్నే మనం స్నానం చేసి శుచి శుభ్రంగా గుమ్మము ఇల్లు అంతా తుడుచుకుని దేవుడి గదిని శుభ్రం చేసుకుని స్వామివారికి చక్కగా కుంకుమ గంధం పసుపు పువ్వులతో అలంకరించిన తర్వాత మనం ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి. ఒకవేళ ఎరుపు రంగు బట్టలు లేకపోయినప్పటికీ కూడా మీ దగ్గర ఎరుపు రంగు చిన్న తువాల గుడ్డ అయినా సరే కప్పుకొని, లేకపోతే ఏదైనా చెంగు అయినా కప్పుకొని, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రాన్ని దగ్గర పెట్టుకుని చక్కగా పచ్చగా ఉన్న గరికని శుభ్రంగా కడుక్కొని స్వామివారికి అంటే గణపతికి గణపతి అష్టోత్తరం చదువుతూ గరికని సమర్పిస్తూ ఉండాలి. దానితో పాటుగా ఎర్రటి మందారపు ఆకులని సమర్పించాలి. ఎర్రని మందారపు ఆకులు మన జీవితంలో ఉన్న విఘ్నాలని తొలగించడానికి ఉపయోగపడతాయి. అది కూడా గణపతికి సమర్పించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఆ తర్వాత గణపతి పూజ చేసిన తర్వాత స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ లేకపోతే చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించి హారతిని సమర్పించాలి. హారతి తీసుకున్న తర్వాత అంటే ఆ రోజున చవితి రోజున ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా, ముఖ్యంగా ఇంటిలోని యజమానులు కానీ మీరు కానీ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఏదైనా ముఖ్యమైన పనులకి వెళ్ళాలి అనుకుంటే ఈ మంగళవారం రోజున చవితి కలిసిన మంగళవారం రోజున ఈ పూజ చేసుకుని హారతి తీసుకున్న తర్వాత ఇంటికి బయట అడుగు పెడితే మీకు ఇంకా దిగ్విజయంగా ఉంటుంది. ఎటువంటి నష్టాలు కలుగు చేయవు. ఆ గణపతి ఈ వికారి నామ సంవత్సరంలో మీకు వచ్చే విఘ్నాలను తొలగిస్తాడు.